ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడైందిన వార్త, దేశమంతా షాక్, 5,500 మంది ఖైదీలు ఒకేసారి విడుదల. వివరాలు వీడియోలో తెలుసుకుందాం, వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. యూకేలో కొత్తగా ఏర్పడిన లేబర్ ప్రభుత్వం అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రస్తుతం జైల్లో ఉంటున్న దాదాపు 5,500 మంది ఖైదీలను ఒకేసారి రిలీజ్ చేయాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1,700 మంది ఖైదీలను బుధవారం ఉదయాన్నే విడుదల చేసేసింది. ఇది సాధారణంగా ప్రతి వారం విడుదలయ్యే 1,000 మంది ఖైదీలు కథనం. అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్ వేల్స్ జైల్లో దాదాపు 88,500 కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. దీంతో జైళ్లలో రద్దీ తగ్గించే లక్ష్యంతో ఖైదీలను విడుదల చేసినట్లు అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. యూకే వ్యాప్తంగా 5,500 జైలు పడకలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఖైదీలను రిలీజ్ చేస్తున్నారు. కాగా ముందుగా విడుదలైన ఖైదీలలో 5 ఏళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న వారే ఉన్నారు. ఖైదీలలో ఎవరైతే 50%, 40% శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రమే విడుదల చేసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఇందులో లైంగిక అలాగే ఉగ్రవాదం, గృహహింస, హింసాత్మక వేధింపులు వంటి నేరాలకు శిక్ష అనుభవిస్తున్న మాత్రం వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే ఇది ఇలా ఉంటే లేబర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఇంగ్లాండ్ వేల్స్ బాధితుల కమిషన్ బారోనెస్ న్యూలవ్ మాట్లాడుతూ, కోర్టు విధించిన శిక్ష నేరస్తులు అనుభవిస్తారని ఆశించే చాలా మంది బాధితులకు ఈ వార్త బాధ కలిగిస్తుందని అన్నారు. అలాగే ఇంతమంది ఖైదీలు ఒకేసారి బయటికి రావడం చాలా రిస్క్తో కూడుకున్న పని అని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్తో అన్నారు. కాగా బుధవారం విడుదల చేసిన 1,700 మంది ఖైదీలతో పాటు అక్టోబర్లో మరో 2,000 మంది ఖైదీలు విడుదలవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ లేబర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సమాజానికి మేలు చేస్తుందా లేదంటే హాని కలిగిస్తుందా అనేది అయితే వేచి చూడాలని చెప్తూ ఉన్నారు.